తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎట్టకేలకు ఒక సరైన అధికారి వచ్చారని చెప్పాలా? మనం దర్శనాలు జరుగుతుంటే అది నా వల్ల, భోజనాలు సరిగ్గా చేస్తే నా వల్ల, రోజు లక్షలాది మంది వస్తుంటే నా వల్ల అనుకునే అధికారులు దండగ అక్కడ. నేను సేవకుణ్ణి, శ్రీవారు నాకు ఇచ్చిన అవకాశం ఇది, వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన అదృష్టం ఇది అనే బాధ్యతాయుతంగా చేయాలి. ప్రస్తుత ఈవో శ్యామలరావు గారు చేస్తున్నది అదే. ఈవో అయిన తర్వాత క్యూ లైన్లలో ఒకరోజు వెళ్ళారు. ఇవాళ అక్కడున్న అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి తను కూడా భక్తులతో కూర్చుని భోజనం చేశారు. ఆ భోజనము, ఆ కూరలు, ఆ సదుపాయం ఎట్లున్నది వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నారు. అట్లాగే వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఓవరాల్గా అధికారులు సేవలో ఉండాలి, భక్తులతో మమేకం అవ్వాలి, ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరిస్తుండాలి. ఎందుకంటే ఇదేదో కూర్చుని రివ్యూలు చేసే వారం కాదు. ఈ గంటలో వస్తుంది ఇప్పుడు మంచినీళ్ళు, అందరికీ అందుతున్నాయా లేదా, లేకపోతే వెంటనే కేకేస్తే మంచినీళ్ళు పెట్టేస్తారు. అది వాస్తవంగా కింద స్థాయి సిబ్బంది పని. వాళ్ళకి ఎవడు మమ్మల్ని అడగట్లేదు కదా అని వదిలేసేటటువంటి పరిస్థితి. పాలు ఇచ్చారా లేదా, వేడిగా ఉన్నాయా లేదా, టిఫిను కరెక్ట్గా ఉందా లేదా, అందరికి అందుతుందా లేదా, భోజనం సక్రమంగా ఉందా లేదా, క్యూ లైన్ ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఇవన్నిటినీ ఈవోలు సమీక్షించినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అలాంటి బాధ్యతాయుతమైన పని చేస్తున్నందుకు శ్యామలరావు గారిని అభినందించాలా.